ఇంటర్ హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు జూనియర్ కాలేజీ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 50 మంది విద్యార్థులు హాల్ టికెట్లు ఇవ్వని కారణంగా రోడ్డు బయటకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకని అడగగా మీకు పర్సంటేజ్ లేదు అని చెప్పి విద్యార్థులని బెటాయించి మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి, మీరు మాత్రం డీడీ కట్టాలని చెప్పి డబ్బులు కూడా అడగడం జరిగింది. పొద్దున్న వచ్చిన దాంట్లో కొంతమంది విద్యార్థుల దగ్గర 5,000, 10,000, 4,000, 3,000 రూపాయలు డబ్బులు తీసుకొని హాల్ టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి 50 మంది విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వకపోతే మాత్రం తక్షణమే పెట్రోల్ పోసుకొని అంటించుకోవడానికి కూడా సిద్ధమని మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ బాట్లేదు. ఇవ్వాలి మా హాల్ టికెట్లు మాకు ఇవ్వాలి. ఇవ్వాలి మా హాల్ టికెట్లు మాకు ఇవ్వాలి. గారికి ఫోన్ చేశా. కాలేజీ నుండి ఉన్నాయి, ఒకటి ఎస్సీ కాలేజీ, రెండు బుర్గంపాడు గవర్నమెంట్ గురుకుల పాఠశాల నుండి విద్యార్థులు వచ్చి రాస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి విద్యార్థులు కొంతమంది అలర్ట్ చేశారు అసలు తక్కువన్నటువంటి విషయంపై. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తప్పు హాజరున్నప్పటికీ వారి యొక్క అనుమతితో విద్యార్థులకి గైడ్ లైన్స్ ప్రకారము కండొనేషన్ కట్టించుకొని ఆ హాల్ టికెట్లు అనేది జరిగింది. అది ఆ కండొనేషన్ ఫీజు అనేది విద్యార్థుల్ని ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణలో తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాము. ఈరోజు కమిషనర్ గారు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. విద్యార్థులకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగేదని